Namaste, hello, welcome to my channel. Ivi nenu online lo order chesina wooden blocks andi. Ivi use chese mundu em chesthe ekkuva rojulu paadavakunta undaya chuddamu. Ivi chekkato tayaraina handmade blocks andi. Ivi use chesinaka vere color use cheyalanukunnappudu water tho wash cheyalsi vastundandi. సహజంగా వుడ్ బాటిల్లో తడిస్తే పాడవుతుంది కదా, అలా పాడవకుండా ఆయిల్లో 24 అవర్స్ నానబెట్టాలి. అది ఏ ఆయిల్ ఎందుకో చూద్దాము. ఏ కుకింగ్ ఆయిల్ అయినా వాడచ్చండి, మస్టర్డ్ ఆయిల్ అయితే బెటర్ అండి. ఎందుకంటే ఆవనూనెలో ఉన్న ఘాటైన వాసన వల్ల వుడ్కి చెదలు పొరుగులు పట్టవు. ఒక ప్లేట్లో ఆయిల్ ఇలా పోయండి. బ్లాక్స్ పెద్దవి అయితే ప్లేట్ అవి అడ్జస్ట్ అయ్యే సైజ్ ప్లేట్ తీసుకోండి. నేను మీడియం సైజ్ బ్లాక్స్ తీసుకున్నాను. ఈ ప్లేట్ సరిపోతుందండి. ఈ బ్లాక్కి ఇక్కడ పెన్ మార్క్ చేశాను, చూస్తున్నారు కదా అండి. బ్లాక్ ఎంత పెద్దదైనా ఈ పాయింట్ వరకు ఆయిల్తో కవర్ అయితే సరిపోతుందండి. బ్లాక్స్ని ఇలా డిజైన్ ఉన్న వైపు టర్న్ చేసి ఆయిల్లో పెట్టేయాలండి. వుడ్ ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుందండి. 5-6 అవర్స్ అయినాక మనకు ఇలా వుడ్ అబ్జర్వ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. 24 అవర్స్ తర్వాత ఇలా పూర్తిగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయండి. తర్వాత న్యూస్ పేపర్ పైన కానీ, అవసరం లేని పేపర్స్ పైన కానీ ఇలా పెట్టి 6 అవర్స్ ఉంచాలండి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా పేపర్స్ అబ్జర్వ్ చేస్తాయి. సిక్స్ అవర్స్ తర్వాత బ్లాక్స్ ఇలా డ్రై అయిపోయాయండి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా పేపర్స్ అబ్జర్వ్ చేసుకున్నాయి. ఒకసారి బ్లాక్స్ ఆయిల్ పూర్తిగా అబ్జర్వ్ చేసుకున్నాక వాటర్ వల్ల ఎలాంటి డ్యామేజ్ ఉండదండి. తర్వాత ఇలా పొడి క్లాత్తో తూట్ చేసి యూజ్ చేసుకోవచ్చండి. యూజ్ చేసిన ప్రతిసారి ఈ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదండి. కొత్త వుడెన్ బ్లాక్స్ యూజ్ చేసే ముందు ఒకసారి ఇలా చేస్తే చాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.